టీవీకి స్వాగతం ఆ టీవీలో ఇప్పుడు సీజనల్గా దొరికే ఉసిరికాయలతో పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఎంత రుచిగా ఉండే ఉసిరికాయ పెరుగు పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది బిర్యానీకి పులావ్కి మంచి కాంబినేషన్ దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు నాలుగు తాజాగా ఉన్న పెరుగు పావు లీటర్ పచ్చిమిర్చి మూడు జీలకర్ర ఒక టీ స్పూన్ రుచికి సరిపడగా ఉప్పు మిరపకాయలు రెండు తాలింపు కోసం నూనె రెండు టీ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా స్టవ్ మీద కొద్దిగా వాటర్ పోసి ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టి వేడి చేసుకోవాలి అందులో ఖాళీగా ఉన్న ఇడ్లీ స్టాండ్స్ని పెట్టాలి ఎందుకంటే ఉసిరికాయల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఈ లోపుగా ఉసిరికాయలకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి చుట్టూ నాలుగైదు ఘాట్లు చాకుతో పెట్టి ఆ ఎంటీ ఇడ్లీ స్టాండ్ మీద ఈ కట్ చేసుకున్న ఉసిరికాయలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి చూసారు కదా మీకు కావలసినన్ని కాయలు అంటే నాలుగు ఉసిరికాయలు పావు లీటర్ పెరిగి సరిపోతాయి కట్ చేసుకొని ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి దాదాపు పదిహేను నిమిషాలు ఉడికించాలి ఆవిరి వస్తుంది కదా గమనించినట్లయితే ఆవిరి బాగా వస్తుంది పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చెల్లారిన తర్వాత తీయాలి ఆవిరి మీద ఉసిరికాయలు బాగా అన్నమాట ఆవిరి మీద ఎందుకు ఉడికించామంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కుకింగ్ మెథడ్ ఆవిరి మీద ఉడికించడం ఆరోగ్యవంతమైన వండుకునే విధానము ఈ స్టాండ్స్ బయటకు తీసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి వీటిని ఒక పది నిమిషాలు చల్లారబెట్టండి చల్లారిన ఈ ఉసిరికాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈజీగా ఊడొచ్చేస్తుంది మధ్యలో ఉన్న విత్తనాలు తీసేయాలి ఇంకా ఈజీగా రావాలంటే ఒక స్పూన్తో ఈ విధంగా తీసుకోవచ్చు మూవీ క్లిప్లో చూపించినట్లుగా తీస్తే మధ్యలో ఉన్న సీడ్ ఈజీగా వచ్చేస్తుంది విత్తనాలు తీసేసి ఉసిరికాయ పల్ప్ అంతా మిక్సీ జార్లో వేయండి ఈ విధంగా వేసిన తర్వాత అందులో మూడు పచ్చిమిరపకాయలు వేయాలి కాస్త స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి వేసాము అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి ఈ మూడు వేసి మూత పెట్టి ఎలాంటి వాటర్ కలపకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని ఉసిరికాయ పేస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్గా ఉన్న ఒక బౌల్లోకి పెరుగు వేయాలి పెరుగు వేసి బాగా గెలుకొట్టాలి మీ దగ్గర మజ్జిగ కర్ర అందుబాటులో ఉంటే దాంతో బాగా గెలుకొట్టండి లేదంటే మిక్సీ కూడా చేయొచ్చు ఈ విధంగా పెరుగు మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమం వేయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కర్రతో బాగా గెలుకొట్టండి లేదా ఒకసారి మిక్సీలో రన్ చేయచ్చు ఉసిరికాయ పేస్ట్ మొత్తం పెరుగులో కలిసేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు కోసం తాలింపు బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగబెట్టాలి ఆ తర్వాత తాలింపు దినుసులు చిటపట్లు వరకు వేయించాలి అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకొని వేయాలి ఇది పోపు కోసం వేస్తున్నాము బాగా తుంచి వేయాలి తర్వాత కరివేపాకు వేయండి ఈ పోపు బాగా వేగేంత వరకు రెండు నిమిషాలు వేపాలి వేగిన ఈ పోపుని పెరుగులో వేసుకోవాలి తయారు చేసి పెట్టుకున్న పెరుగులో ఈ పోపుని వేయాలి వేసి ఒకసారి బాగా కలపండి అంటే పోపు పైన కనబడితే బాగుంటుంది అందుకని ఒకసారి జాగ్రత్తగా కలపాలి ఉప్పు సరిచూసుకొని అవసరం అనుకుంటే ఉప్పుడే వేసుకోవచ్చు ఈ విధంగా నెమ్మదిగా ఒకసారి బాగా కలపండి దాని మీద కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవచ్చు అంతే ఎంత రుచికరమైన సీజనల్ ఉసిరికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ రుచికరమైన పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి ఇది పులావ్తో కానీ బిర్యానీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పెరుగు చట్నీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి ఉసిరికాయలు దొరికే సీజన్లో తప్పకుండా ఈ పెరుగు చట్నీ ట్రై చేయండి